ఆయుతారం అయితే అందరి చీయ తుణ్కలే ఉడుకుతుంటాయి ఇక ఏరే ఆరాల సుతా చికెనో మటనో వండుతున్నారంటే ఇంటికి చుట్టాలు వచ్చినట్టు లెక్క వాళ్ళకు చికెన్ నచ్చితే చికెన్ తీసుకుపోతారు యాట కూర కాయసైతే ఏటకూర కొనుక్కో పోతారు కానీ అలా ఆయతారం కాదు ఎవ్వరిండ్లకు చుట్టాలు రాలేదు కానీ ఒక ఊరంతా కమ్మ కమ్మటాసనొచ్చింది అట్లాని బయట వంటలకు సుత ఓలేదు మరి ఏమైందంటే చెప్పాలే కాళ్ళు కథం తలకాయలు పోతాం బోటి లూటి హౌ ఏటపోతల కాళ్ళు తలకాయ బోటి కోసమే మనో లిగబడేది హగో చేతికి ఏది దొరుకుతుంది పట్టుకుని అవతల పడుతున్నారు ఈ అమ్మ రెండు చేతుల్లో రెండు తలకాయలు అందుకుంది ఈ చేత తలకాయ ఇంకో సేత కాళ్ళు ఏరుతున్నాడు అన్న గట్టిగానే పట్టిండు వీళ్ళైతే సాంతులే నింపు పో మనోడు ఫోన్ లో ముచ్చట చెప్పుకుంటూనే ఏరుతుండు చెప్పునరా రా తట్టున్నాయని ఈ కాక సరిపోని బోటి పట్టుకొని పోతున్నాడు తలకాయలు మూట కట్టిండు బోటి పక్కకు పెట్టిండు కాక బయట కొంట ఎంత లేదన్నా కాళ్ళు తలకాయకు ఐదు వందలైనా అయితది ఇప్పు రావట్టే టీగేమున్నది తలుగుడు తల్గిర్రన్నట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి మన హైదరాబాద్ కు కాళ్ళు తలకాయల లోడ్ తోటికి బండి వస్తుంటే మేదక్ జిల్లా తూప్రాన్ల బోల్తా పడ్డది దెబ్బలు తాకిన డ్రైవర్ ను లేడు మొత్తం మాల్ మీద పడ్డరు ఎనభై బాక్సులలో ఏడు టన్నుల మేక కాళ్ళు తలకాయలు బోటి తెస్తుంటే అందినే అందినట్టు ఎత్తుకపోయినరు తోవ్వెంటో వేటోళ్ళంతా ఆఖరికి పోలీసులు వచ్చి గెదిమి కవర్ ల ఈ ఏరియాలోకి అలా ఏం ఇంట్లో చూసినా కాళ్ళ చోరువు తలకాయ బొక్కలో బోటి కూర ఉండొచ్చు పో గంతభూకరవ లానుడు కాదు ఆ జాగల మీరున్నా ఏదో ఒకటి పట్టుకపోదురు తీ